गुड मॉर्निंग स्टूडेंट्स मन पदव तरगति थर्ड पाठ्यांशं वर्षालु गेयानिकि संबंधिंचिन अंशालनु चूद्दामु। ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనము వర్షాలు గేయం మొత్తం చూసుకున్నాం కదా, మొత్తం గేయం చూసుకున్నాం, దానికి సంబంధించిన అంశాలను నేను వివరించాను. ఒక్కసారి నేను సారాంశం చదువుతాను చూడండి, మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లు అవుతుంది. వర్షానికి సంబంధించిన అంశాలను నేను చదువుకుంటూ వెళ్తాను చూడండి. భూమి ఒక రాణి, ఆమె తలపై వర్షపు చినుకులు తలంబ్రాలుగా పడుతున్నాయి, అందరి ముఖాలు పువ్వుల్లాగా విచ్చుకున్నాయి, మేఘాలు కలిసినప్పుడు కత్తులు రెండు కలిసినట్లుగా ఉరుము ఉరిమింది, మెరుపులు మెరిశాయి, ఆ కాంతికి కళ్ళు జిగేలుమన్నాయి. కదా మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ స్టాంజా లోపల ఇవన్నీ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఏమంటారు, వర్షం పంటలకు ప్రాణం పోస్తుంది, కరువును పోగొడుతుంది, వాగులు కోడెనాగులై వంకలు పాలదారులై ప్రవహిస్తూ పొంగి పొర్లుతున్నాయి. కదా వర్షాలు పడడం వల్ల పంటలకు ప్రాణం అనేది వస్తుంది, కరువు పోతుంది, వాగులు వంకలు ఎట్లా పోతున్నాయంట, కోడెనాగుల్లాగా పాలదారల్లాగా ప్రవహిస్తున్నాయి. వర్షానికి తడిసిన నేల పచ్చదనంతో నిండింది, ఆ భూదేవికి ఆకుపచ్చని చీర కట్టినట్లుగా ఉంది. చెప్పాను కదా భూసతి వానల తానములాడి అని చెప్పాం కదా, ఆ వర్షానికి భూమి తడిసిపోయి ఆకుపచ్చని చీర కట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. వర్షం పడుతుంటే ఎద్దులు కొమ్ములతో కొమ్ముతూ మట్టిని ఎగజిమ్ముతూ రంకెలు వేస్తున్నాయి. ఆ వర్షం పడడం వల్ల చెప్పుకున్నాం మనం, ఎద్దులు తన కొమ్ములతోటి మట్టిని తీసేస్తూ రంకెలు వేయడం అంటే ఏంటి, గట్టిగా శబ్దాలు చేస్తున్నాయి అంటే అవన్నీ సంతోషంతో చేస్తున్నాయి. నెమలి ఏం చేసిందని చెప్పాము, సంతోషంతో బురి విప్పి అందంగా నాట్యం చేస్తుంది. ఆరవేసిన చీరల వలె కనిపించే ఆవులు, కదా ఆవులు బర్రెలు ఏ విధంగా కనిపిస్తున్నాయని చెప్పాము, ఆరవేసిన చీరల వలె ఆవులు కనిపిస్తూ తూర్పు సైడ్ మేస్తున్నాయి. నడుస్తున్న నల్లని కొండరాల వలె కనిపించే బర్రెలు పడమటి వైపు మేస్తున్నాయి. కదా చెప్పుకున్నాం కదా మనం ఇవన్నీ. వర్షానికి తాటి కొమ్మతో చేసిన గొడుగును పట్టుకున్న రైతు తన పొలం అనే సామ్రాజ్యానికి ఎలా కనిపిస్తున్నాడు, ఒక చక్రవర్తి లాగా రాజులాగా వెలుగుతున్నాడు అని కూడా చెప్పుకున్నాం. చేతిలో ములుగర్రను పట్టుకున్న అతడు పశుపతి వలె, పశుపతి అంటే శివుడు అని చెప్పుకున్నాం కదా, ఒక చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకున్న శివుడి వలె కనిపిస్తున్నాడు. ఇంకా చేతిలో దండము ధరించి కరువుని పోగొట్టే యముడిలాగా కనపడుతున్నాడు. ఎవరు, రైతు మనకి కరువుని పోగొట్టే ఒక యముడిలాగా కనిపిస్తున్నాడు. ఇది వర్షాలు గేయానికి సంబంధించిన సారాంశం. సో ఇప్పుడు మనము ఆ గేయానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, కొన్ని బిట్స్ ఇచ్చారు, ఇలాంటి బిట్స్ మనకి ఎగ్జామ్ లోపల రావచ్చు. పాఠాన్ని చదవండి. పాఠం ఆధారంగా కవి వేటిని వేటితో పోల్చాడో, పోల్చడం అంటే ఏంటి, కంపేర్ చేయడం, వేటిని వేటితో పోల్చాడో జతపరిచి రాయాలి, మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఏమిచ్చారు, కోడెనాగులు, కోడెనాగులై ఉరికే వాగులు అని అనుకున్నాం కదా, నాగుపాములాగా వాగులు ఉరుకుతున్నాయని చెప్పాం కదా, ఈ విధంగా కోడెనాగులతోటి ఉరికే వాగులను మనం మ్యాచ్ చేయొచ్చు. ఇంకేమన్నారు, గండశిలలు, గండశిలల వలె గేదెలు నడుస్తున్నాయి అని చెప్పుకున్నాం కదా, నడిచే పెద్ద పెద్ద రాళ్ల వలె, నల్లని రాళ్ల వలె కనిపిస్తున్నాయి, ఏవి, గేదెలు అని చెప్పుకున్నాం కదా, గండశిలలను గేదెలతోటి పోల్చారు. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, పచ్చిక, పచ్చిక అంటే ఏంటిది, ఇక్కడ పచ్చని గడ్డితోటి కోక చీర కట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఎవరు, భూమి పచ్చికని చీర కట్టినట్లు, కోక అంటే చీర కట్టినట్లు కనిపిస్తుంది అని చెప్పుకున్నాము. నెక్స్ట్ కాపు, కమ్మ గొడుగుతో కాపు ఛత్రపతి, ఛత్రపతి అంటే ఎవరు, రాజు. ఎవరు కాపు అంటే గొడుగుతోటి ఒక ఛత్రపతిని పట్టుకొని రాజులాగా కనిపిస్తున్నాడు, ఛత్రపతి అంటే ఒక రాజులాగా కనిపిస్తున్నాడు అని చెప్పుకున్నాము. క్షీరధారలై పారే తోగులు అంటే పాలధారలాగా వాగులు ఉరుకుతున్నాయి అని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా మనకు కవి పూకదానితో ఒకటి పోల్చడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ విధంగా మనకి ఎగ్జామ్ లోపల ఒక పేరా ఇస్తారు, దాని కింద కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు. మనకు ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ ఒకటి వస్తుంది ఎగ్జామ్ లోపల, చూడండి ఏముందో నేను ఒకసారి చదువుతాను చూడండి. గతంలో ఆడిన ఆటలు ఇప్పుడు లేవు, అంటే గతంలో అంటే ఏంటి, మనం ఓల్డెన్ డేస్ లోపల ఆడుకున్న ఆటలు ఇప్పుడు లేవు, అందరు ఇప్పుడు ఫోన్లో ఆటలు మాత్రమే ఆడుతున్నారు, కానీ అప్పుడు వేరే ఆటలు ఉండేవి, అవి ఏంటో చూద్దాం. ముందు గిల్లిదండ, గచ్చకాయలు, ఓమనగుంతల పీట, చెమ్మ చెక్క, దాగుడు మూతలు, పాచికలు, తొక్కుడు బిల్ల, రింగులాట, తాడాట ఆడుకునే వాళ్ళం. ఈ రోజుల్లో పిల్లలు టీవీ, సెల్ ఫోన్, ల్యాప్టాప్లతోనే గడుపుతున్నారు, ఏ ఆటలు ఆడాలన్నా టీవీ, కంప్యూటర్లతోనే ఆడుకుంటున్నారు, శారీరకంగా శ్రమ కలిగించని ఆటలనే ఆడుతున్నారు. శారీరకంగా శ్రమ కలిగించని అంటే బాడీ నుండి ఎక్సర్సైజ్ అయ్యే ఆటలు ఏవీ లేవు, ఓన్లీ ఫోన్ పట్టుకొని కూర్చోవడం, సిస్టమ్ ముందు కూర్చోవడం ఇలాంటి ఆటలే ఆడుతున్నారు.
బాడీకి అనేది ఒక శ్రమ అనేది కలగటం లేదు. ఎక్కువసేపు టీవీ కంప్యూటర్లతో గడుపుతున్నారు. అందుకే కంటి చూపు పాడై చిన్నతనంలోనే అద్దాలు వాడుతున్నారు. కాబట్టి శారీరక శ్రమను కలిగించే ఆటలను ఆడాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే ఇందులోపల గేమ్స్ గురించి ఇచ్చారు. అదేవిధంగా ఎలాంటి గేమ్స్ ఆడాలంట, శారీరకంగా శ్రమ కలిగించే ఆటలు అంటే మన బాడీకి ఎక్సర్సైజ్ అయ్యే ఆటలను మాత్రమే ఆడాలి అని చెప్తున్నారు. ఆ విధంగా ఆడడం వల్ల ఏమవుతుందంట, మన ఆరోగ్యం అనేది ఆరోగ్యంగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. గతంలోని కొన్ని ఆటల పేర్లు చెప్పండి. ఏమేమి ఆటలు ఉన్నాయి, గిల్లిదండ, గిల్లిదండ, గచ్చకాయలు, గచ్చకాయలు అంటే కచ్చకాయలాట, ఓమన గుంతల పీట, చెమ్మచెక్క, దాగుడు మూతలు, పాచికలు, తొక్కుడు బిల్ల, రింగులాట, తాడాట, ఇవన్నీ గతం లోపల ఆడుకునే ఆటలు. ఈ రోజుల్లో పిల్లలు వేటి ద్వారా ఆటలు ఆడుతున్నారు, వేటి ద్వారా ఆటలు ఆడుతున్నారు, టీవీ, సెల్ ఫోన్, కంప్యూటర్, సెల్ ఫోన్ నుండి, టీవీలో నుండి ఆటలు ఆడుతున్నారు. కంటి చూపు ఎందుకు పోతుంది, ఎందుకు కంటి చూపు పోతుంది, ఎక్కువసేపు టీవీ కంప్యూటర్ల లోపల గడుపుతున్నారు కాబట్టి కంటి చూపు పాడైపోతుంది. ఆరోగ్యాన్ని ఎట్లా పొందాలి, ఏ విధంగా పొందుకోవచ్చు మనం ఆరోగ్యాన్ని, శారీరకంగా శ్రమ కలిగించే ఆటలను ఆడడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉంటాము. పై పేరా ద్వారా మీరేం తెలుసుకున్నారు, ఏం తెలుసుకున్నారు, ఎక్కువ మనము టీవీలు, సెల్ ఫోన్లకు ఎక్కువ టైం కేటాయించకుండా మన శరీరానికి శ్రమ కలిగించే ఆటలను ఆడడం వల్ల, మన శరీరానికి ఎక్సర్సైజ్ లాగా ఉండే ఆటలను ఆడడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామని మనము ఈ పేరా ద్వారా మనము తెలుసుకున్నాము. సో స్టూడెంట్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి బిట్స్ మనకు ఎగ్జామ్ లోపల ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. అవగాహన ప్రతిస్పందన అనే దాంట్లో ఒక క్వశ్చన్ ఇలాంటి బిట్ మనకి వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.